हेलो, वेलकम टू माय यूट्यूब चैनल माम ऑफ कियान। सो ఈ రోజు నేను బర్త్ సర్టిఫికెట్ ఎలా అప్లై చేయాలి జర్మనీలో అని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి। సో ఫస్ట్ బర్త్ సర్టిఫికెట్ ని గెబస్ట్ కుండే అంటారన్నమాట। గెబస్ట్ కుండే ఎప్పుడైనా బర్త్ సర్టిఫికెట్ బేబీ పుట్టిన 7 డేస్ లోపు అప్లై చేసుకోవాలన్నమాట। అయితే కొన్నిసార్లు ఏమవుతుందంటే హాస్పిటల్ వాళ్ళే డైరెక్ట్ మనకి సిటీ స్టాట్ కి పంపించేస్తారండి రిజిస్టర్ ఆఫీస్కి। మన దగ్గర హాస్పిటల్లో లైక్ ఎవ్రీ డీటెయిల్గా మనకి ఫామ్ ఫిల్ చేయించుకుంటారనమాట। ఎవ్రీథింగ్ లైక్ మా మదర్ డీటెయిల్స్, ఫాదర్ డీటెయిల్స్, అలానే మన ఒరిజినల్ సర్టిఫికేట్స్ అడుగుతారు కొన్ని సిటీస్లో, కొన్ని సిటీస్లో అడగారు। మా సిటీలో మాత్రం ఆక్స్బర్గ్లో ఒరిజినల్స్ అడిగారనమాట। సో ఒరిజినల్స్ సహా వాళ్ళకి ఇస్తే హాస్పిటల్ వాళ్ళకి వాళ్ళు డైరెక్ట్ సిటీకి పంపించేస్తారు, అక్కడ రిజిస్టర్ అయిపోతుంది అనమాట। దాంతోపాటు మన మన మదర్, ఫాదర్ పాస్పోర్ట్ సర్టిఫికేట్స్, అలానే డాక్టర్ కానీ హెబామ్మ కానీ సైన్ చేసిన బర్త్ పేపర్ అండి, ఒక రికార్డ్ ఈ బర్త్ సైన్డ్ బై లైక్ హెబామ్మ ఆర్ డాక్టర్, అలానే బోత్ పేరెంట్స్ పాస్పోర్ట్, మ్యారేజ్ సర్టిఫికేట్, పేరెంట్స్ బర్త్ సర్టిఫికేట్స్ అండి। సో మ్యారేజ్ సర్టిఫికేట్ అండ్ బర్త్ సర్టిఫికేట్ జర్మన్లో ట్రాన్స్లేట్ అయి ఉంటే బెటర్ స్టాట్ ఎగ్జామ్లో। వన్స్ మనము బర్త్ సర్టిఫికేట్ ఎప్పుడైతే అప్లై చేస్తామో వాళ్ళు డైరెక్ట్గా అక్కడ నుండి ట్యాక్స్ ఆఫీస్కి కూడా ఇన్ఫర్మేషన్ సెండ్ చేస్తారనమాట। సో బేబీకి ట్యాక్స్ ఐడి అనేది వస్తుంది, ఆ తర్వాత పేరెంట్స్ ఇన్కమ్ ట్యాక్స్ పొజిషన్ కూడా చేంజ్ చేస్తారనమాట। మోస్ట్లీ 3 బర్త్ సర్టిఫికేట్స్ ఇష్యూ చేస్తారండి మనకి। కొన్నిసార్లు రిలీజియస్గా ఏమైనా బాప్టిజమ్ ఇలా వీటికి కావాలంటే ఇంకో బర్త్ సర్టిఫికేట్ ఇస్తారనమాట, 4 ఇస్తారు। సో ఇంటర్నేషనల్ బర్త్ సర్టిఫికేట్ ఉంటుంది, మళ్ళీ జర్మన్ బర్త్ సర్టిఫికేట్ ఉంటుంది। సో జర్మన్ సర్టిఫికేట్కి అండ్ ఇంటర్నేషనల్ బర్త్ సర్టిఫికేట్కి 10 యూరోస్ చార్జ్ చేస్తారనమాట ఈచ్ సర్టిఫికేట్కి। మళ్ళీ మనకి ఎక్స్ట్రా కావాలంటే 5 యూరోస్ చార్జ్ చేస్తారనమాట। ఇంటర్నేషనల్ బర్త్ సర్టిఫికేట్ మనం ఎక్స్ట్రా తీసుకొని పెట్టుకుంటే బెటర్ అనమాట, ముందే పెట్టుకుంటే బెటర్, ఎందుకంటే పనిలో పని అయిపోతుంది మనకి, తర్వాత మళ్ళీ ఎప్పుడైనా కావాలి అనుకుంటే మళ్ళీ తెలుసు కదండి చాలా డాక్యుమెంటేషన్ ప్రాసెస్ ఉంటుంది ఇక్కడ। సో ఒక కపుల్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్స్ ఎక్స్ట్రా తీసి పెట్టుకుంటే ప్రాబ్లం ఉండదు కదా, 5 యూరోస్ కాబట్టి। ఇలా 3 బర్త్ సర్టిఫికేట్స్ ఇస్తారు ఇష్యూ చేసినప్పుడు వాళ్ళు మనకి ఎన్వలప్స్లో పెట్టిస్తారండి, ఆ ఎన్వలప్ పైన వాళ్ళు మెన్షన్ చేస్తారనమాట ఏ సర్టిఫికేట్ ఎక్కడికి సెండ్ చేయాలి అనేది, కిండర్ గెల్ట్కి ఒకటి, లైక్ ఎల్టన్ గెల్ట్కి ఒకటి అండ్ ఇన్సూరెన్స్ కార్డుకి ఒకటి అనమాట, హెల్త్ ఇన్సూరెన్స్కి, ఇలా 3కి ఎన్వలప్స్ మీద రాసేసి మనకి ఇస్తారనమాట। ఒకవేళ మీకు ఎక్కడ రాసారో తెలియకపోతే వాళ్ళని అడిగితే మేక్ ష్యూర్ అడగండి, సో దట్ మీకు వాళ్ళు చెప్తారనమాట। సో అలా లైక్ చైల్డ్ బెనిఫిట్స్, కిండర్ గెల్ట్, మెటర్నిటీ బెనిఫిట్స్, ఎల్టన్ గెల్ట్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్, ముత్తషాప్స్ హెల్ప్ అనమాట। సో ఇలా ఈ మూడింటికి సెండ్ చేయాలన్నమాట, సెండ్ చేస్తే మనకి అక్కడ మళ్ళీ కిండర్ గెల్ట్కి అప్డేట్ అయిపోతుంది, లైక్ ఫామ్ ఫిలప్ చేసి దాంతోపాటు ఇది కూడా పంపించాలన్నమాట బర్త్ సర్టిఫికేట్. సో మనకి ఇష్యూ అవ్వటానికి ఇవన్నీ కావాలన్నమాట। ఇలా మన డాక్యుమెంటేషన్స్ అన్నీ కరెక్ట్గా ఉంటే ప్రాసెస్ పెద్దగా ఏం ఉండదండి, బట్ డాక్యుమెంటేషన్ సరిగ్గా లేకపోతే జర్మన్లో చాలా ప్రాబ్లం అవుతుంది। సో ఇట్లా మ్యారేజ్ వెరిఫికేషన్ అని ఇలా చాలా లాంగ్ ప్రాసెస్ తీసుకుంటుంది అనమాట। సో మ్యారేజ్ వెరిఫికేషన్ అయిపోయే వరకు మనకి టెంపరీ బర్త్ సర్టిఫికేట్ అని ఇష్యూ చేస్తారు ఇక్కడ। సో అవి తీసుకొని మనము లైక్ ట్యాక్స్ ఐడి కానీ హెల్త్ ఇన్సూరెన్స్ కానీ బేబీకి ఇలా పాస్పోర్ట్కి అప్లై చేసుకోవచ్చు అనమాట। సో ఫైనల్గా ఏం చేస్తారంటే మ్యారేజ్ వెరిఫికేషన్కి మనకి సిటీ స్టాట్ వాళ్ళు ముందే పే చేయించుకుంటారండి సర్టెన్ అమౌంట్ అనేసి, లైక్ అరౌండ్ 420 యూరోస్ టు 500 యూరోస్ మధ్యలో ఉంటుంది। సో పే చేయించుకొని వాళ్ళు స్టార్ట్ చేస్తారండి బర్త్ వెరిఫికేషన్ డాక్యుమెంటేషన్ తీసుకొని అది ఎంబసీకి పంపిస్తారు, ఎంబసీ నుండి మన ఇండియాకి వెళ్ళి అక్కడ లాయర్ని హైర్ చేసి మన ఇంటి దగ్గర నేబర్స్ని మ్యారేజ్ ఎప్పుడైంది వీళ్ళకి అయ్యిందా లేదా అని తీసుకొని అక్కడ వెరిఫై చేశాక మళ్ళీ ఎంబసీకి అప్డేట్ చేసి వాళ్ళు మళ్ళీ ఇక్కడ జర్మనీ సిటీ వాళ్ళకి అప్డేట్ చేస్తారనమాట। సో ఇదంతా ప్రాసెస్ తీసుకోవడానికి టైం పడుతుంది, సో ఇది అవాయిడ్ చేయడానికి బెటర్ మన అన్ని మ్యారేజ్ కానీ మన బర్త్ సర్టిఫికేట్స్ కానీ లైక్ పక్కాగా లైక్ అకార్డింగ్ టు వాళ్ళకి కావాల్సిన దానిలాగా ఉంటే ముందే ప్రిపేర్ చేసి పెట్టుకుంటే బెటర్ అనమాట, వెరిఫై చేసి పెట్టుకుంటే బెటర్ అనమాట। థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్।